ఆర్టిస్ట్ తో ఎన్నో కళలతోని హైదరాబాద్ కి రావడం జరిగింది. కానీ ఒక హర్షసాయి అనే పేరుతోని తన దగ్గర డబ్బులు లాక్కోవడం జరిగింది. హర్షసాయి పేరు వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ హర్షసాయి లాగానే వీడియో కాల్ కూడా చేసి మాట్లాడడం జరిగిందట. ఈ హర్షసాయి వెనకాల ఎవరున్నారు, ఐ మీన్ హర్షసాయి అవునా కాదా అన్నది ప్రమిల గారిని ఎలా మోసపోయారు తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు ఒక ఇంటర్వ్యూ కన్నా ఇది బాధాకరమైన విషయం అండి. తను ఏదో కష్టం చేసుకుని తను ఇల్లు గడుపుకుంటున్న ఒక వ్యక్తి, ఒక ఆర్టిస్ట్, తను ఏదో కళలతో ఎన్నో కళలతోని హైదరాబాద్కి రావడం జరిగింది. తన ఫ్యామిలీని తనే కాపాడుకుంటుంది, తనకి ఎవ్వరు లేరు, తన పాప తనే ఉంది. కానీ ఒక హర్షసాయి అనే పేరుతోని తన దగ్గర డబ్బులు లాక్కోవడం జరిగింది, ఫోన్పే చేయించుకోవడం జరిగింది. నీకు లక్ష చాలా 7-8 లక్షలు ఇస్తానని ఆశ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ పైసలు ఏమని చెప్పింది. అలాంటి దాంట్లో మోసపోయిన ప్రమిల గారు మనతోనే ఉన్నారు, అండ్ లక్ష్మి లోకల్ పిల్ల మనతోనే ఉన్నారు. అండ్ ఇది చాలా బాధాకర విషయం. అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్? హర్షసాయి పేరు వాడుకోవాల్సిన అవసరం ఏమో వచ్చింది? అండ్ హర్షసాయి లాగానే వీడియో కాల్ కూడా చేసి మాట్లాడడం జరిగిందట. ఈ హర్షసాయి వెనకాల ఎవరున్నారు, ఐ మీన్ హర్షసాయి అవునా కాదా అన్నది ప్రమిల గారిని ఎలా మోసపోయారు తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ ప్రమిల గారు. నమస్తే సార్. హాయ్ అండి లోకల్ పిల్ల. చాలా బాధాకర విషయం అమ్మ, ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి, అందరికి చాలా వరకు తెలుసు, నువ్వు ఆర్టిస్టులకు చాలా వరకు తెలుసు, సీరియల్లో చేస్తుంటారు మీరు, బట్ ఇది ఫస్ట్ మీకు కాల్ ఎప్పుడు వచ్చింది? 19వ తారీఖు డేట్ వచ్చింది. ఓకే, 19వ తారీఖు డేట్ వస్తే ఒక లింక్ పంపించారు, దాన్ని నేను క్లిక్ చేశాను, ఏంటో తెలీదు అని చెప్పేసి. లింక్ ఓపెన్ చేయగా తన ఫోటోతో సహా ఫోన్ నెంబర్ వచ్చింది. ఫోన్ నెంబర్ 12 నెంబర్లు లేవు కదా, 10 నెంబర్సే ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళే కాల్ మీద పెట్టారు. నేను హర్షసాయిని మాట్లాడుతున్నా, వీడియో కాల్ చేశాను. అయితే హర్షసాయిని మాట్లాడుతున్నా, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా అడిగారు సార్. అయితే మా పాప పెళ్లి చేయాలండి, కొంచెం డబ్బు అవసరం ఉంది, మేము బాగా గడిగిపోన్నాం అని చెప్పి అన్నా. అంటే వాళ్ళు ఏం చేశారు సార్, నీకు 7 లాక్స్ పంపిస్తున్నాను, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఫోటో, ఆధార్ కార్డు పంపించండి అని. నేను కూడా నిజమేనా అనుకున్నా, అత్తమ్మ అచ్చుకుచ్చిన టైం లాగానే ఉన్నాడు, హర్షసాయి సార్ లాగా ఉన్నాడు. సరే అని పంపించాను సార్. పంపించేసరికి తీరా చూసేసరికి 12,000 వేయండి, మీరు పంపించేదానికి ట్యాక్స్ అవుతుంది అని చెప్పాడు. సరే అని చెప్పేశాను. మీది స్లిప్లు వచ్చేసి చూసుకోండి అని చెప్పాడు ఫోన్లో. వచ్చేసి 7 లక్షలు అంది, 1-3 లక్షలు అని చెప్పేసారు. వేసారు, అదే స్లిప్లు పంపించేస్తారు. అదే తర్వాత మళ్ళా మీరు మళ్ళీ ఇంకొక మేనేజర్, సూపర్వైజర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడితే మీకు అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది 5 నిమిషాలు అన్నాడు సార్. సరే అని చెప్పేసి నేను సరే అని చెప్పాను. వాళ్ళు చేశారు సార్, 2 నిమిషాలకే చేస్తే అది నిజం అనుకొని మాట్లాడినా, హిందీలోనే మాట్లాడినా, తెలుగు రావట్లేదు వాళ్ళకి. నార్త్ వాళ్ళు ఉన్నట్టు. అయితే నేను ఏం చేసినాను, మీరు ఎప్పుడైనా వాళ్ళు అడుగుతున్నారు సూపర్వైజర్ వాళ్ళు, 5 లక్షలు వేయడం తీయడం చేశారా ఎప్పుడైనా అంటే, ఏం చేయలేను నేను, నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పాను. అంటే దీనికి 22,000 అవుతుంది, మీరు వేయాలి, వేస్తే ట్యాక్స్ కట్ అవుతుంది అని. మేము బ్యాంక్ కదా నిజమేమో అనుకోని చెప్పేసి వేసినాను సార్. వేసేసరికి తీరా చూసేసరికి రాలేదు సార్. రాలేదు. 12,000 ఒకటైంది, మళ్ళా ఇది 22,000. అవునమ్మ, నువ్వు గరీబ్ అన్నావు, నువ్వు చేసుకుంటే బ్రతకేదాన్ని అన్నావు, పిల్లలకు మ్యారేజ్ చేయడానికి. తండ్రి నీకు ఇంత పైసలు వచ్చినాయి కదా, 10 లక్షలు దగా, నువ్వెందుకు పర్సన్ అవుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అని నన్నే అంటున్నాడు. అంటున్నాడు అంటే ఇంకెక్కడన్నా అప్పు తెచ్చైనా వేసి నీకు వాళ్ళ డబ్బు వాళ్ళకి రిటర్న్ మళ్ళీ అప్పు ఇచ్చేసాయి అని చెప్తే నిజం అనుకున్నాను సార్. అనుకునేసరికి ఏం జరిగింది, మళ్ళా 14,000 అడిగారు సార్. 22,000 వేసాక. ఓకే, 14,000 ఎందుకు అడుగుతుంది సార్ అంటే, వాళ్ళు 14 మంది ఉన్నారు స్టాఫ్ లో, వాళ్ళకి సీట్ మిఠాయి తింటారు అని చెప్తే నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పేసాను. ఆయన కూడా వదిలిపెట్టలే, నాన్ స్టాప్ కాల్ చేస్తూనే ఉండరు, వాళ్ళ సూపర్వైజర్ మేనేజర్ అందరు చేస్తున్నారు. అదే ఇట్లా దిమాక్ అనేది ఒక దగ్గర ఉంచలేరు, 5 నిమిషాలు అప్పుడు కూడా తినేశారు. 10 లక్షలు చూపెడుతున్నారు. లేడీ అప్పుడు కాల్ అయితే మళ్ళా హిందీలో లేడీ ఉన్నది, ఆమె
మేనేజర్ అంట, పెద్ద పైసలు పంపించే మేనేజర్ ఆమెకి 27,000 మళ్ళీ అడుగుతున్నా, 14,000 ఎయ్యంగా. అట్లా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, నేను ఎయ్యంగా ఎయ్యంగా మీరు ఇంకా లాగుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలే, నేను గరీబ్ ఉన్నా, నా భర్త లేడు, నేను ఒంట మహిళని, నా పాపం పెట్టుకొని బతున్నా, మీరు ఇట్లేందుకు డబ్బులు అడుగుతున్నా అని నేను గట్టిగా అడిగాను సార్. అడితే లేదమ్మా 27,000 వేస్తే నీకు 5-2 నిమిషాల్లో డబ్బులు పడతాయి అని అన్నాడు. ఇక నేను ఏం చేయాలో అర్థం కాలేదు సార్, నేను వేయండి అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్. ఓకే, అంటే నేను విన్నది ఏంటంటే ఒక వీడియోలో మీరు 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చారు అని చెప్పారు. 10 రూపాయలు వడ్డీ తెచ్చాను సార్ ఫైనాన్స్ లో. ఫైనాన్స్ లో తీసుకొచ్చాను సార్. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేసి అంటున్నాడు, ఏమంటున్నాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పైసలు 2 నిమిషాలు వేస్తున్నారు కదా, మళ్ళీ ఏమైంది వేస్తలేడా, ఏమడిగారు మీరు? ఇప్పుడు కూడా మళ్ళీ నైట్ 8 ఫోన్ చేశారు 8 గంటలకు మార్నింగ్. ఓకే, చేసి ఏమంటాడు, 5,000 వెయ్యి ఇప్పుడు నీకు వేసిన డబ్బా అంతా రిటర్న్ కొడతా అని అంట. ఎక్కడి నుంచి తెవా సార్, నేనేమన్నా చోటు చేసి తీసుకురా డబ్బు అడిగింది, అట్లాగా అడిగింది, అట్లాగా అడిగింది. నేను దొంగతనం చేసి నీకు ఇవ్వాలా డబ్బులు, ఎక్కడి నుంచి తేవాలే అని గట్టిగా అడిగాను సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు హర్ష సాయి అనే పేరు అతను యూజ్ చేశాడా? నేను హర్ష సాయి పాత్కను పగలే, నన్ను పిచ్చోని చేస్తున్నావా అని ఇందులో డబ్బులు వేసినట్టు రీసెట్, డబ్బులు వేసినట్టు, 7 లక్షలు వేసినట్టు కాదు. మీరు మళ్ళీ ఇది ఒకసారి చూడండి. ఓకే చూస్తాను మళ్ళీ, ఇది ఒకసారి కాదమ్మా, మీరు హర్ష సాయికి తెలుగు అబ్బాయి కదా, నేను అదే మాట అడిగాను. ఫోటో చూసారా ఎంత బాగుందో ఉన్నాడు. మీరు తెలుగు మాట్లాడతారు, హిందీ ఎందుకు మాట్లాడతారు కూడా అడిగి. అమ్మాయికి లేదు, నాకు హిందీ వచ్చు తెలుగు రాదు. అట్టే తెలుగు అబ్బాయికి తెలుగు ఎందుకు రాదు? నేమో అతను చెప్పి అడుగుతున్నానండి. హర్ష సాయి వీడియోస్ సేమ్ హర్ష సాయి లాగానే ఉన్నాడు. బోల్ ఉన్నాయి సార్ వీడియోస్ అతనే చూస్తే. ఇగో హర్ష సాయి లాగానే ఉన్నాడు సేమ్ గా, అండ్ సేమ్ హర్ష సాయి లాగా ఉన్నారు. ఒకసారి మాట్లాడారా, ఒకసారి కాల్ చేయండి, కామ్ గా ఉందాం మనం. ఎలాంటి మోసాలు చూడండి, దయచేసి మీరు మోసపోకండి. అండ్ ప్రమీల గారికి ఎంత, 12,000, 22,000, మళ్ళీ 14,000, 12,000, మొత్తం 47,000 బ్రెయిన్ పని చేయకుండా 10 నిమిషాలు 2 నిమిషాలు కాల్ చేస్తే, అంటే ఆలోచించి సెత్ కూడా ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ ని అడుగుదాం అలాడు, ఈ సెత్ ఇవ్వట్లేదు, అడిగితే ఫోన్ చేస్తా. హలో భయ్యా, పైసా ఆగయా? 5,000 తుమ్మ అకౌంట్ మీద గూగుల్ పే మీద నచ్చేళ్ళరా జానాయిక అయ్యా. भैया प्लीज भैया, 5,000 पे करना, ठीक है, नहीं करना तो पे कॉल को ड्रॉप कर दे, कॉल को कट कर दे. काय को मैंने पैसे डालता बोल लेना भैया, आपका पैसा रिटर्न कर रहा था, 5,000 आप पे करें, पे करने के बाद आपका पैसा आपके पास. अब तुम पे करके मेरे को पागल करते, 5,000 भी लेके जाते 52,000 हो जाता ना. चलो ठीक है, पागल वाला लग रहा है, मत जमा करो रहने दो, ठीक है. पैसे में डालना पड़ता ना जी, छोड़ दे, ऐसे नहीं मिलेगा. मैं पैसे नहीं डालता क्या करूंगा? आप केस करो, कंप्लेन करो, क्या मर्जी करो, मुझे डर नहीं है किसी का, जाओ. डर नहीं करते जी? जी. कई को ऐसा? हेलो, मुझे कोई डर नहीं है. हेलो हेलो हेलो, हाँ बोलो, आपका नाम क्या है? बोलो किसके लिए नाम चाहिए आपको? आप जिस किसके लिए आप पैसे डाला लिया, आप इनके पास से क्या बोल के डाला लिया अपना पैसे? आप कौन है? मैं उनका भाई हूँ, बोलिए. बोलिए किसके लिए पैसे? मेरे मेरे पास ही 5,000, मेरे को ही पूछे 5,000, इनके पास नहीं रहे तो मेरे पूछ के डालने के लिए बोल रहे, 5,000 देने के लिए है तो ऐसा बोले. आप 7 लाख या 10 लाख कुछ देते बोले कहते ना, कब डालेंगे वो पैसे? जैसे 5,000 डालते हैं इधर से हो जाएगी. हाँ 5,000 डाले तो होते, इससे पहले भी आप 12,000 22,000 वे डालो बोले तो डाले कहते ना, 47,000 डाले ना, नहीं दे रहे कहीं को फिर और 5,000 डालो बोल के बोल रहे ना. बहुत गरीब है हमारी दीदी यार. देखिए गरीब है या अमीर है वो हमको उसके साथ लेना देना नहीं है. 5,000 पे करते हैं, पे करने के बाद काम हो जाएगा. फिर के 5,000 के बाद और कितने डालना भैया?
एक रुपया भी नहीं डालना, एक पैसा भी नहीं डालना, एक पैसा भी नहीं डालना। अगर आपने एक बार वीडियो कॉल करिए भैया, मैं भी देखूंगा। कई बोलता हर्ष साई बोले तो मैं भी बहुत पसंद, मैं उनका बहुत बिग फैन हूँ भैया। हमारे दीदी बोले कि हर्ष साई बोल के बोले तो मैं अभी आया था, मैं घर को आया था, ऐसा 5000 डालना है भाई को बोले तो बोले जरा करो ना भैया, कॉल करो, मैं आपके दर्शन कर लूंगा। सॉरी नहीं कर सकता हूँ। क्यों आप 47000 डाले आप वीडियो कॉल करे 5000 के लिए, मेरे को भाई को दर्शन नहीं देंगे क्या? हमारी दीदी को दिया आप दर्शन? भाई नहीं कर सकता हूँ सॉरी। कई को फिर 5000 के? आपका गूगल पे कुछ काम नहीं कर रहा जब से हम लोग ट्राई कर रहे हैं। मैं नंबर आपको भेज देता हूँ उसमें डाल दें। हाँ एक बार आपके दर्शन करा दो ना भैया। सॉरी नहीं होगा। कई को क्यों ना हो पाओ भैया, आपका क्या वीडियो कॉल में कुछ प्रॉब्लम है क्या? वीडियो नहीं होगा भाई, जब बोला नहीं होगा यार। अरे चूतिए कि ऐसे जरा कितने जनों को कर रहा है ऐसा फेक भड़को आओ लगा वीडियो कॉल था तू वीडियो कॉल था यार उठा कमीने चला उठा तो बता यार रिकॉर्डिंग हो रही तेरी पूरी तेरा फेस बता पहले शो योर फेस फर्स्ट ऑफ ऑल You are using the Harsha Sai name and you are blaming the all the things and you are doing smart. अच्छा देखेंगे ओके। तेरा फेस बता रे क्यों डर रहा है तू? तेरा फेस बता क्यों डर रहा है तू? तेरा फेस बता पहले। तेरा फेस बता रे हौले। अरे हौले अरे हौले पहले तेरा फेस बता क्यों डर रहा है? क्या? अरे ये ले, तेरे से डरेगा क्या? अरे मैं तेरे से डरेगा क्या? अरे वो तू मार्फिंग एनिमेशन का फोटो बना के वीडियो बना के किसको ब्लेम कर रहा रे चूतिए? ओके ఇదండి వీడి వరుస అంటే ఈమెని పాపం మోసం చేసింది నేను హర్ష సాయి ఇది యానిమేషన్ చేసినట్టున్నాడు పిక్చర్ చేసి చేస్తున్నాడు ఇది చాలా వరకు ఇలాంటి ఫ్రాడ్ చాలామంది చేస్తున్నారు బట్ ఈయనని మాత్రం మనము ఎవరు ఇది రమేష్ వాడేనా ఓకే ఇలా ఫేక్ అనిమే అది యానిమేషన్ ఫేస్ ఉన్నట్టుంది అసలు వాడిని ప్రతిసారి ఇది కొంచెం బ్రెయిన్ తో వాడుంటే ఏంటి వైట్ డ్రెస్ అర్థం అని డౌట్ రావాలి దీనికి ఓకే చూసారా ఫేస్ కట్ కూడా ఇట్లా 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 ఒక్కసారి అదే ఇంకా అదే స్మైల్ అలాంటి తిడుతున్న స్మైల్ ఎలా ఇస్తారు ఆయన అతని పేరు వాడుకుని ఈ అమ్మాయితో ఇలా మాట్లాడి బ్రెయిన్ కూడా ఖరాబ్ చేసి ఒక మెంటల్ లిస్ట్ చూడండి చేసే లిస్ట్ కానీ ఇప్పుడు పట్టుకోవడం ఎట్లా ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వాడు వాళ్ళు ఏమన్నా అంటే కంప్లీట్ అక్కడ అయింది డాక్టర్స్ లో అయిపోయింది సార్ ఓకే మాకు 19:30 అనే ఒక నంబర్ ఇచ్చారు కొటేషన్ లోనే ఆ నంబర్ డయల్ చేసి మేము మాట్లాడతాం పంపించాం అందుకు సంబంధించిన తల్లిదండ్రులు పేపర్స్ కూడా మేము ఎంత పంపింది ప్రూఫ్ కావాలి దానికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర మీరు పంపించినాయి అవును సార్ ఒకసారి చూడండి ఫస్ట్ సారి 5000 పెట్టారా డిఎంటి రిపోర్ట్ ఇది అన్ని పంపించాలంట లేకుంటే కేసు అవ్వదంట అందుకనే ఫస్ట్ సెపరేట్ గా డివైడ్ చేశాం సార్ డివైడ్ చేశారు 5000 కంప్లీట్ ఇచ్చిన ఫైల్ అయింది కూడా ఇప్పుడు స్టేషన్ లో దగ్గర ఉన్న స్టేషన్ లో ఇస్తే అయిపోతుంది 5000 వాళ్ళు కంప్లీట్ తీసుకుంటారు గట్టిగా 15000 అయినాయి 3 సార్లు ఇది 1000 రూపాయలు 16000 5000 ఎస్బీఐ బ్యాంక్ లో చేసినవి పనికిరావని చెప్పి అంట ఓకే అందుకే ఇవి పైసలు వేసి బయట ఇప్పించుకుంటాం కదా ఓకే ఇవే అండి ఇవి ప్రూఫ్ ఇవి సెండ్ చేసిన ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి అండ్ ఇవన్నీ చూడండి దాదాపు ఇవి 5000 సెండ్ చేసింది ఒకసారి 2200 ఒకసారి 1000 రూపాయలు మిగతా అన్ని 5000 ఉన్నాయి పాపం ఇలా సెండ్ చేసింది ఇవన్నీ ప్రూఫ్ చేసుకొని సైబర్ క్రైమ్లో కేసు పెట్టడం జరిగింది ఈ ప్రూఫ్తోనే బట్ ఆమెకి కనీసం గ్యాప్ కూడా ఇవ్వలేదట ఆమెకు ఆలోచించుకోవాల్సింది మళ్ళీ వేరే వాళ్ళకి పోయి చెప్పడానికి కూడా అంత గ్యాప్ ఇవ్వకుండా ఒకటే ఫోన్లు చేశారు ఇప్పుడు నేను కూడా వాడితో ఫోన్ మాట్లాడాను కదా ఎట్లా ర్యాష్గా మాట్లాడుతున్నా ఏం చేస్తావు అని అంటున్నాడు అంటే ఇలాంటి మాఫియా చాలా పెద్దగానే ఉంది వీళ్ళ దగ్గర కుట్ర బట్ ప్రమీల గారితోనే అది బయటికి రావాలి అది చేస్తే బాగుంటుంది కానీ నెంబర్ ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పారా పోలీస్ వాళ్ళు వీళ్ళ నెంబర్ ద్వారా వాళ్ళను తెలుసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది పై నుంచి అయితే వీళ్ళు ఒక్కటే యాక్షన్ తీసుకుంటే
ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇది ఇవాళ ఇవాళ మీరు 40-50 వేలు అంటున్నారు కానీ మిగతా లక్షలు వాళ్ళ వాడి దాంట్లో డైలీ ఎంతమంది బుట్టలు పడుతున్నారు, ఎంతమంది బుట్టలు పడుతున్నారు, ఈ అమ్మాయి బయటికి రావాలి, ఫోన్ గూగుల్ పే నుంచి పోతారా సార్, ఫోన్ పే నుంచి వెళ్ళలేదు, మళ్ళా ఇక నేను ఏమో ఎస్బీఐ బ్యాంక్ నుంచి వేయించాను వేరేతో, రెండు సార్లు వేయించినాక 12,000 ఇంకా 2,000 మొత్తం 12,000 ఒక్కసారి వేస్తారు, ఒక్క నెల రెంట్ కట్టుకోవాలంటే మా తిప్పలు దేవుడు తెలియాలండి, మా తిప్పలు ఒక్క నెల రెంట్ కొట్టుకోవడానికి ఇటు అత్తమామలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఎవ్రీథింగ్ ఏ ఆస్తి లేకుండా ఉండి బయటకు వచ్చి షూటింగ్లు ఉంటే ఒక రోజు ఉంటావు, ప్రోగ్రామ్స్ ఉంటే ఒకసారి రోజు ఉండవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎంత బాధపడుతూ ఎలా నలుగురు చూపులతో ఆ చూపులతో పావులాంటి చూపులతో తట్టుకుని మేము ఇది అవుతుంటే ఎదు విధ బతకుండా మా ఆడ జీవితం ఎందుకు రా అనిపిస్తుంది నిజంగానండి, ఈ మగన కొడుకులతో కొంతమందితో ఆడ కూడా ఇదే తయారవుతుంది, ఇక్కడ బతకుండా కూడా ఉండ అనిపించట్లేదు నిజంగా సార్, వీళ్ళంటే చూస్తుంటే మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు, విదే ఆడుకుంది ఏళ్ళు ఆడుకుంటా అందరూ ఆడుకుంటున్నారు, ఇప్పుడు ఈ పిల్ల పిచ్చి తగ్గుతుంది, నాకు 50,000 ఎక్కువ మమ్మీ 50,000 ఎక్కువ, తను 2-3 నెలల నుంచి రెండు కట్టలేదు అప్పులు, 10 రూపాయలు వడ్డీ 15 రూపాయలు వడ్డీతో తెచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి 4-5 రోజులు ఇస్తాన్నా కదమ్మా 4 రోజులు ఇస్తున్నాం, నా ముందే కాల్ చేస్తున్నారు పిల్లకి ఏడుస్తుంది కూర్చుని, ఇప్పుడంటే 5,000 వేస్తానంట సార్, 27,000 వేస్తాను మాట్లాడుతున్నాను, ఇంకేం వేస్తాడు వాడికి అవి కూడా పోతాయి, నాకు మీ ఏది కూడా తిట్టకూడదని ఓపెన్ అనుకానండి, నాకు నిజంగా అది ఏడుసిన ఏడుపు ఇప్పటికి ఇంకా నాకు రాత్రి అంతా ఏడుస్తున్నా నిద్రపోలేదు అది పాపం, నిజంగా దానికి ఏదైనా అయినా కానీ నేను వదిలిపెట్టిన ఎంత దూరం వెళ్తా, అర్షద్ సాయి గారు దానికి వీడియో వెళ్ళాలి, అతను రెస్పాండ్ అవ్వాలి, మీ పేరు చెప్పి మీకు మాకు మాత్రం మీరు దేవుడు లెక్క, ఎంతో మందికి హెల్ప్ చేశారు, ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా ప్లీజ్, అర్షద్ సాయి వాడికి వెళ్ళాలి సార్, ఒకటే కోరిక నాకు ఉన్నదైతే, పాప ఉంది నాకు ఒకటే కూతురు తన పెళ్లి, ఇవన్నీ పైసలతోనే ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇది సేమ్ హర్ష సాయి లాగానే ఉన్నాడు, అండ్ ఇది చూడండి డబ్బు మీరు వేసిన డబ్బులు అమ్మాయి, ఇది మీరు పంపించింది, ఇది మీ మీ బ్యాంక్ వాళ్ళది మేమన్నది, ఓకే అకౌంట్ తోనే సేమ్ హర్ష సాయి లాగానే ఉన్నాడు, అండ్ ఇది కూడా, కానీ మీకు డౌట్ రాలేదమ్మా ఎప్పుడు ఫోన్ చేసినా అట్లే ఉంటుంది కదా, నిజమేమో ఇదేంటి వాళ్ళ ఆఫీసా ఇది, అది పంపండి మేము వేస్తాం వీడియో, టెన్షన్ పడకండి, పెడతాను అండ్ ధైర్యం తెచ్చుకుని మీరు ఇక ఉంటారు పెట్టకండి, ఒక 2-3 రోజులు కొంచెం ఆమె ధైర్యం వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటే ఆమె బాధపడుతుంది, అది అయితే మళ్ళీ వేరే వాళ్ళు పెట్టిపోవడం ఎవరికి, ఒకటి చెప్పేదండి మా లాంటి వాళ్ళ జీవితంతో ఆడుకోవద్దండి, ఇప్పటికే అందరూ ఆడుకుని ఆడుకుని మేము ఇక్కడ దాకా వచ్చు, జీవితమే మాకు ఎందుకు అనిపిస్తుంది, చాలా సార్లు ఆ పిల్లల కోసం బతుకుతున్నాం, అలా కూడా బతకలేకుండా చెయ్యొద్దు, బాధపడక ఇంట్లో అర్థం తీసుకుని ఇంట్లో అర్థం తీసుకుని మొగడంత వాళ్ళు లేకుండా సమాజంలో కుట్టేడు పుల్ల చూస్తుంది మీకు, మేము బతుకుతున్నాం, వద్దొద్దు మనకు ఒక మంచి టైం వస్తుంది, మీకు ఏం టెన్షన్, పైసలు కాదు రొట్టి పోయిన పైసలు కాదు, ఎవరో హెల్ప్ చేస్తే ఉత్తగా అయితే కాదు కదా, వడ్డీలకే ఇచ్చేటోళ్ళు, షూటింగ్ లేకుండా మాకేమీ లేక ఇంట్లో చెప్తే నెంబర్ ఇప్పుడు చూడండి, మా ఇద్దరు మా ఇంట్లో బియ్యం కూడా కేజీ కేజీ తెచ్చి తింటున్నాం, ఇంటి వండరు అంటే ఎప్పుడు కడతారు అడుగుతున్నారు, ఈ పరిస్థితిలో ఉండి 1 రూపాయి వస్తుందని ఒక ఇదితో అమ్మాయి ఇస్తే ఇలా, నేను దీన్ని అడుగుతున్నా నేను అడిగామన్న బుజ్జి నేను రెంట్ కట్టలేదమ్మా 10,000 ఉంటే చూడండి, బుజ్జి నేనే 2-3 నెలల నుంచి రెంట్ కట్టలేదు, ఇల్లు ఖాళీ చేసేద్దాం మీద అంతే, కానీ 10 రూపాయలు వడ్డీ చూసి ఎలా తెచ్చిందో నాకు అర్థం కావట్లేదు నిజంగా, ఎవరికైనా ఆశ ఉంటది కదా పిల్లకు మంచిగా అవుతుంది, ఎవరైనా పిల్లలు 5 లక్షలు డిపాజిట్ చేస్తే పెళ్లికి అయితే ఎప్పటికి, సరే దీనికి ఒక సొల్యూషన్ ఇక మీరు వెళ్ళి స్టేషన్ లో మాట్లాడండి, ఇది మాత్రం మీడియా రూపకంగా మీరు అందరు తెలియజేస్తేనే అందరికి తెలుస్తుంది, అండ్ ఇది హర్ష సాయి వరకు కూడా వెళ్ళాలి, ఇది ఈ అమ్మాయి ఏమంటారంటే, ఈ అమ్మాయి ఏమంటుందంటే బయటికి పెట్టి చెప్తున్నా ముందు ఇవన్నీ బయటికి వెళ్తే మా వాళ్ళు ఫోన్ చేసి సంపుతారే వద్దే వద్దే ఫోన్ ఎత్తకండి అనేసి బాధపడింది, కానీ నేను అట్లా కాదు, మనలాంటి వాళ్ళు ఇంకెంతమంది అన్యాయం అయిపోతున్నారు, పొట్టి పోతే మనమే పోతాం, మన మంది మన గురించి 10 మంది బాగుంటారు, అందుకు మళ్ళీ నువ్వు బయటికి రా అని తీసుకొచ్చినప్పుడు ప్లీజ్ దయచేసి కాల్ చేసి మన హింసించకండి, తనకే కాల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం అన్నిటిలో, నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, నీకు కాల్ చేసి ఆఫ్ చేసి వస్తున్నాయండి, వద్దు వద్దు ఏవేమో అంటారు, కావాలంటే ఆ పైసలు వేస్తే వేయమనండి రిటర్న్ గా, నువ్వు వడ్డీ అన్న తీర్చుకుంటావు
ఇప్పుడు మీరు స్టేషన్ కి వెళ్తారా, స్టేషన్ కి వెళ్ళి సార్ ని అడగండి మళ్ళీ ఏమైంది రిపోర్ట్, అవి వాళ్ళ నెంబర్ పెడితేనే చేస్తారు వాళ్ళ వర్క్ కొంచెం. మీరు చెప్పండి ఈవినింగ్ మాట్లాడి బుక్ చేసి అయితే వాళ్ళ నంబర్ ఇస్తే ఆ నంబర్ చేసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఈ పేపర్ల తరగ అయింది. తర్వాత నా మిత్రమైన మాట్లాడండి చేస్తే కానీ ఇప్పుడు చాలా మోసపోకు అది చేసుకో, మంచి మీ షూటింగ్స్ ఏదో మీ వర్క్ ఏమున్నాయి అవి చేసుకోండి, కానీ ఇలాంటి మోసం చేసుకో. అర్షసాయి వారికి వెళ్ళాలని ఒక చిన్న కోరిక. అర్షసాయికి ఏం చెప్తావు చెప్పమ్మా లాస్ట్. అర్షసాయి ఇదంతా చూసిన మీరు కొంచెం మీ పేరు చెప్పుకొని ఈ యువతలలో నాకు ఒక వీడియో చూపించి మీ ఫేస్ లా ఉందంటే నిజమని నమ్మినాను నేను. అట్లా డబ్బులు అడిగి రిటర్న్ డబ్బులు అడిగి నేను 57 దాకా వేసాను కూడా, డబ్బులు ఇంకా అడుగుతున్నా డబ్బులు, అది ఎక్కడి నుంచి నేను ఎక్కడి నుంచి తెలియను, వడ్డీకి తెచ్చి వేసినాను సార్. ఇప్పుడు ఇది చూసాను మీరు కొంచెం స్పందించాలి సార్, మాకు నాకు కూతురు సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ మీరు. మీళ్ళని నేను ఎప్పటి నుంచి నంబర్ కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు. ఇది చాలా బాధాకరం విషయం సార్, నాకు నా చిన్నపిల్ల ఒకరితో ఉంది సార్, వెనక ముందు ఎవరు లేరు. అందుకు దయచేసి మీకు మీ వారికి చేరాలని నేను కోరుకుంటున్నా సార్ మనస్ఫూర్తిగా. కంపల్సరీ, ఎందుకంటే హర్షసాయి సేవ చేస్తారు కాబట్టి నా ట్రాప్ లో చేసుకుని మీకు మోసం చేస్తుంది, ఎంత చాలా మందికి మోసం చేస్తుంది. ప్రాణాలు పోతే మళ్ళీ రావు, ఓకేనా? ధైర్యంగా ఉండండి, అది ప్రయత్నిస్తే వస్తుంది. అదే అవును, చదువు పిల్లల భవిష్యత్తు చూసుకోరు, ఇప్పుడు ఇంకా అమ్మాయి ఉంటది కదా, ఇవన్నీ వస్తుంటే మనకు సరేనమ్మా. ఇది నీ బాధ తీరాలి, ఆయన ఒకసారి ఇంకోసారి మోసపోవద్దు, ఇది హర్షసాయి వరకు చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా వీడియో మాట్లాడడం జరిగింది అతనితో, సేమ్ హర్షసాయి లాగానే ఉన్నాడు ఆయన, రా ఏం చేస్తారో చేసుకో అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో హర్షసాయి వరకు చేరాలి, అండ్ ఇది దీనికి ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కూడా. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.